కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన ఎంపీ పురపాలన తప్పిదారి అడ్డిమారి గుడి దెబ్బలు గెలిచిన 5000 ఓట్లతో ఇవాళ ఆయన కూడా మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఎన్నడన్న ఒక్కసారి ఎన్నడన్న ఒక్క రోజు ఈ ప్రాంత ప్రజల కష్టాల్లో ఎంపీ గారు పాల్గొన్నాడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వరదలు వచ్చినాడు లేడు కష్టం వచ్చినాడు లేడు కేవలం ఫోటోలల్లా పేపర్లల్లా ఆడ ఈడ పుటగాళ్ళని తీసుకొని తిరుగుడు తప్ప ఎన్నడూ ఒక్క మంచి పని చేసిన పాపన పోలేదు పార్లమెంట్ లో ఎన్నడన్న ఈ ప్రాంత ప్రజల సమస్యల గురించి మాట్లాడిందా అంటే ఎన్నడూ లేదు మల్కాజ్గిరిలో కంటోన్మెంట్ లో కేంద్ర ప్రభుత్వం రోడ్లు మూస్తే మాట్లాడాడు నోరు తెరవడు ఉప్పల్లో ఎల్బీ నగర్ లో వర్షానికి వరదల్లో నీళ్లు వస్తే ఇక్కడ ఒక్కరోజు కనబడలే ఒక్క పైసా సాయం చేయలేదు ఇలా ఆయన కూడా మాట్లాడుతున్నాడు ఏదో పెద్ద పొడిచినట్టు పెద్ద పెద్ద మాటలు మమ్మల్నే గెలిపియండి కాంగ్రెస్ పార్టీని ఇంకా నవ్వొచ్చేది ఎక్కడ అంటే ఆశ్చర్యం అనిపించేది ఎక్కడ అంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని మాట్లాడుతున్నారు ఒక్క ఛాన్సా ఎన్ని ఛాన్సులు ఇచ్చారు ప్రజలు మీకు భారతదేశం మీద తెలంగాణ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకటి కాదు 11 ఛాన్సులు ఇచ్చారు ప్రజలు మీకు 55 ఏళ్ళు అవకాశం ఇచ్చింది మీకే కదా ఆనాడేమో చేతగాలే ఇవాళ వచ్చి మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చిండు తెలంగాణ ఆయన కూడా మాట్లాడుతున్నాడు దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు ఇవాళ దొరల తెలంగాణ కావాలనా ప్రజల తెలంగాణ కావాలనా అని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు నేను బరాబర్ చెప్తున్నా రాహుల్ గాంధీ గారు మీ సవాల్ను మేము స్వీకరిస్తున్నాం పక్కాగా ఈ రోజు నవంబర్ 30 నాడు జరిగే పోరాటం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఢిల్లీ దొరలకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్యన జరిగే పోరాటం ఈ పోరాటంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలే గెలుస్తారు ఢిల్లీ దొరలని నేను ముత్తగా అంటలేను రాహుల్ గాంధీని ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ ఆయన ఆనాడు 1952లో మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆ రోజు 1952లో తెలంగాణ అలగుండే తెలంగాణ సెపరేట్ ఉండే హైదరాబాద్ స్టేట్ అనే పేరు మీద ఉండే ఆ రోజు ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసే ప్రయత్నం నెహ్రూ గారు చేస్తే 1952లో మన పిల్లగాండ్లు మన విద్యార్థులు మరలబడ్డారు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమాన్ని చాలు చేసింది చేస్తే మన హైదరాబాద్ లోని సిటీ కాలేజ్ కాడ 5 మంది పిల్లల్ని కాల్చి చంపింది ఇదే రాహుల్ గాంధీ గారి ముత్తాత పెళ్లి దొర జవహర్లాల్ నెహ్రూ 1956లో ఆనాడు తెలంగాణకు ఆంధ్రకు ఇష్టం లేని లగ్నం చేసింది ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ మా ఆయనే ఢిల్లీ దొర ఆ రోజు నెహ్రూ గారు చెప్పిండు నిజామాబాద్ కు వచ్చిండు వచ్చి ఆ రోజు ఒక స్పీచ్ ఇచ్చిండు ఆజ్ మై నట్కట్ లడ్కే కి షాదీ ఏక్ మాసూమ్ బచ్చీ కే సాత్ కర్ రహా హూ అగర్ ఇన్కా మిలాప్ అచ్చా చలా తో అచ్చీ బాత్ హై వర్నా జబ్ చాహే తబ్ తలాక్ లే సక్తే హై అంటే ఏంటిది పెళ్లి రోజే విడాకుల మంత్రం చదివిండు ఆనాటి అప్పటి పెళ్లి దొర నెహ్రూ గారు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నా ఒక అమాయక పిల్ల పెళ్లి ఒక హుషారు పిల్లగాంతో అతి హుషారు పిల్లగాంతో చేస్తున్నా దబ్బన మంచిగానే నడుస్తే సంసారం ఓకే లేకపోతే ఎప్పుడంటప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి ఆనాడే నెహ్రూ గారు చెప్పిండు ఒకసారి మీరు ఆలోచించి మనం కూడా చాలా లగ్గాల పోతాం చాలా పెళ్లిళ్ళ పోతాం ఎక్కడన్నా పంతులు చదువుతాడా ఇగో మీ ఇద్దరు పెళ్లి చేస్తున్నా మీ ఇద్దరు దబ్బన పడకపోతే రేపో ఎల్లుండో విడాకులు తీసుకొని అచ్చం తెలుస్తాడు ఎవడన్నా ఆ రోజు నెహ్రూ గారికి ముందే అనుమానం ఉండే అందుకే ఆ రోజే పెళ్లి రోజే విడాకుల మంత్రం చదివిండు అదే నెహ్రూ గారు 1956లో ఇష్టం లేని పెళ్లి చేసిండు ఇదే రాహుల్ గాంధీ వల్ల ముత్తాత సరిగ్గా 12 ఏళ్లకే తెలంగాణ సమాజం తిరగబడ్డది తిరగబడి గొంతెత్తింది మా తెలంగాణ మాకు కావాలే మేము మీ ఢిల్లీ దొరల మాట వినం మాకు మా తెలంగాణ కావాలని చెప్పి 1968లో ఆనాడు ఈ రాహుల్ గాంధీ వల్ల నాయనమ్మ ఇందిరాగాంధీ ఢిల్లీలో ప్రధానమంత్రి మరల పడితే ఇదే ఇందిరాగాంధీ మరొక ఢిల్లీ దొర ఆ రోజు 370 మంది మన పిల్లలను పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది ఈ ఢిల్లీ దొరలే 1971లో తెలంగాణ ప్రజలు 11 మంది ఎంపీలను గెలిపించారు ఆనాడు మర్రి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ వస్తే ఆ పార్టీకి 11 స్థానాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఇందిరాగాంధీకి
ఢిల్లీ దొరలకు చెప్పిండు తెలంగాణ ప్రజలు మా తెలంగాణ మాకు కావాలి ఎట్లా ఇయ్యవు అని చెప్పి ఆనాడే సవాల్ విసిరింది విసిరితే తెలంగాణ ప్రజలు తమ గుండెని చీల్చి ఆత్మను ఆవిష్కరించి మా తెలంగాణ మాకు కావాలి అంటే ఆ రోజు ఇదే ఢిల్లీ దొరలు తెలంగాణ ప్రజలను తొక్కింది ఆ 11 మంది ఎంపీలను గొర్రెలెక్క గుంజకపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నది ఇదే ఢిల్లీ దొర రాహుల్ గాంధీ వల్ల నాయనమ్మ ఇందిరా గాంధీ మళ్ళా ఇదే రాహుల్ గాంధీ వల్ల అమ్మగారు సోనియా గాంధీ గారు 2004 లో వచ్చిరు మళ్ళా వచ్చి తీయడి పుల్లడి మాటలు చెప్పిరు మీ తెలంగాణ మీకు ఇష్టం అంటే ఆ రోజు పొత్తు పెట్టుకున్నాం మనం పొత్తు పెట్టుకున్న పాపానికి 10 సంవత్సరాలు సావగొట్టి తెలంగాణ ఇయ్యకుండా వందల మంది పిల్లలను బలి తీసుకొని ఒక శ్రీకాంతాచారిని ఒక సిరిపురం యాదయ్యను అట్లా ఒక ఇషాన్ రెడ్డిని వందల మంది పిల్లలను బలి తీసుకొని ఒక బలి దేవత మాదిరిగా 10 సంవత్సరాలు దాష్టికం చేసి ఆఖరికి తెలంగాణ ఇయ్యకపోతే సంపేస్తారు తెలంగాణ ప్రజలు రాజకీయంగా పాతరేస్తారు అనే ఒక భయం పుడితే అప్పుడు అనివార్యంగా ఇయ్యాల్సి వచ్చింది 2014 లో తెలంగాణ ప్రజల కోసం ప్రజా శక్తి ముందు తలవంచి ఇయ్యక తప్పలేదు గంత ఎందుకు చెప్తున్నా అంటే ఇయాల గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచినట్టు ఏ రాహుల్ గాంధీ వల్ల నాయనమనైతే ఎమర్జెన్సీ పెట్టిందో ఏ రాహుల్ గాంధీ పార్టీ అయితే మనను 58 ఏళ్లు సాగగొట్టిందో ఆ రాహుల్ గాంధీ మనకచ్చి ఇవాళ దొర తెలంగాణ కావన్నా ప్రజల తెలంగాణ కావాలన్నా అంటుండు తెల్లి దురహంకారం రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు మొదటి నుంచి తెలుసు ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలు మా తల్లులు ఉక్కు పాలతోనే మా బిడ్డలకు ఉద్యమ పాఠాలు నేర్పిండ్రు తెలంగాణ పౌరుషాన్ని నేర్పించిండ్రు అందుకే ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించుకున్నాం ఈ రోజు మళ్ళొక ఢిల్లీ దొరతో కొట్లాడుతున్నాం 2014 నుంచి ఇంకో ఢిల్లీ దొర నరేంద్ర మోడీ ఆయనతో కూడా కొట్లాడుతున్నాం ఆయన కూడా మా మెడల్ వంచే ప్రయత్నం చేస్తున్నాడు మా రెక్కలు ఇరిచే ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణ మీద ఎప్పుడు సందు దొరికితే అప్పుడు విషయం దిమ్ముతున్నాడు ఏమంటాడు నరేంద్ర మోడీ తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండని మాట్లాడతాడు సందు దొరికితే చాలు తెలంగాణను అవమానిస్తాడు తెలంగాణ ఏర్పాటు జరిగితే ఇక్కడ సంబురాలే జరగలేదు ఈ ప్రాంత ప్రజలు పట్టించుకోలేదని మాట్లాడతాడు నరేంద్ర మోడీ అందుకే నేను అనేది ఇది ఖచ్చితంగా ఢిల్లీ దొరలకు 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన కేసీఆర్ కు నడుమ జరుగుతున్న పోరాటం మోడీ రాహుల్ గాంధీకి కేసీఆర్ కు మధ్యన జరుగుతున్న ఈ పోరాటంలో తప్పకుండా ప్రజలే గెలుస్తారు మనమే గెలుస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయినా నేను తెలియకుండా అడుగుతా ఎంతమంది వస్తున్నారు ఒక కేసీఆర్ గారితో కొట్లాడుతందుకు పెద్ద పెద్ద పైల్వాన్లు అందరు దిగుతున్నారు నరేంద్ర మోడీ అమిత్ షా 16 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాహుల్ గాంధీ సిద్ధరామయ్య డికే శివకుమార్ ఇంకెవరు ఆయన పేరు మల్లికార్జున్ ఖార్గే ఇట్లా పెద్ద పెద్ద సిపాయిలు అందరు దిగుతున్నారు కేసీఆర్ గారు పాపం పక్కగా సన్నగా పుల్లోలు ఉంటాడు గాయనం కొట్టేటందుకు ఇంతమంది షేర్లు బొబ్బర్ షేర్లు పైల్వాన్లు ఒకరిని మించొకడు మీదికి వస్తున్నారు మరి ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని కొడతా ఉన్నా ఇదే కేసీఆర్ కదా ఉక్కు సంకల్పంతో సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చింది ఇదే కేసీఆర్ కదా ఇదే కేసీఆర్ కదా 9.5 సంవత్సరాలు ఇలా హైదరాబాద్ ను భారతదేశంలో 1 నగరంగా చేసింది ఇదే కేసీఆర్ కదా మరి అట్లాంటి కేసీఆర్ ను అట్లాంటి తెలంగాణ బిడ్డను అట్లాంటి తెలంగాణ నాయకుడిని ఇవాళ ఎవడో ఒక చిల్లరగాడొచ్చి మాట్లాడిండని చెప్పి పోగొట్టుకుందామా వదులుకుందామా అని ప్రజలను అడగాలే నేను నిన్న కామారెడ్డి పోయినా కామారెడ్డి వాళ్ళు నవ్వుతున్నారు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు కేసీఆర్ నీకు దమ్ముంటే నువ్వు కొడంగల్ కస్తావా లేదా నన్నే కామారెడ్డికి రమ్మంటావా అంటాడు రేవంత్ రెడ్డి ఎట్లా అనిపించింది నాకంటే కొన్ని మధ్యన సినిమా చూసినాను ఆ సినిమాలో ఆయన అంటాడు తెగవలసిన కోడేట చికెన్ షాప్ ముగ్గడికి పోయి తొడగొట్టిందట సార్ జాన్నగర్ రాను రా బేక్లేని ఆజావ్ ఎక్కడికి వస్తావు రా కామారెడ్డికి వస్తావా కొడంగల్కి వస్తావా ఇప్పుడే మా సోమశేఖర్ చెప్తాను సోమశేఖర్ రెడ్డి చెప్తున్నాడు అన్నా సోమశేఖర్ రెడ్డి చెప్తున్నాడు అన్నా రేవంత్ రెడ్డి సంగతి కరెక్ట్ గా చెప్పన్నా నేను దగ్గరికి వెళ్ళి చూసిన వాడిని నాకు మొత్తం ఎరికే పుట్టుమత్తలతో సహా మొత్తం ఎరికేవని చరిత్ర అన్నిరికే అని చెప్పిండు ఇంకో మాట కూడా చెప్పిండు నన్నేమో టికెట్ ఇయ్యక మోసం చేసిండు నన్ను ముంచిండు టికెట్ ఇచ్చేమో పాపం ఆ పిచ్చి నా పిల్లగాన్ని ముంచిండు ఆ పరమేశ్వరుడు అనే పిల్లగాన్ని గెలిచేటోనికి ఇయ్యకుండా గెలవనోడికి సీట్లు అమ్ముకుంటుండన్నా నువ్వు ఆదరమైంది కనండి అది నువ్వెరికి నేను ఎవరికి పైసలేమో ఇలా గమ్మత్ ఏంటంటే
ఆయన కూడా మాట్లాడుతాడు కేసీఆర్ నీకు దమ్ముందా నువ్వు రా గన్ పార్క్ కాడికి అమరవీరుల మీద ప్రమాణం చేద్దాం ఐకల్ మంచాన్ ప్రమాణం చేద్దాం అంటాడు రేవంత్ రెడ్డి ఇక కలికాలం వస్తుందని బ్రహ్మం గారు చెప్తే ఏమో అనుకున్నా నేను నిజంగానే వచ్చింది రేవంత్ రెడ్డి ఏ రేవంత్ రెడ్డినా 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగ కా చిల్లరగాడు పైసల్ వంచ కూడా దొరికిపోయినాడు పైసల్ వంచ అని చెప్పి అమరవీరుల మీద ప్రమాణం చెప్తాడు అమరవీరులు ఎవరు మీ సోనియమ్మ మీ బలిదేవత చేసిన అమరవీరులే కదా వాళ్ళు బలిదేవత అని నేనంటలేను గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారే చెప్పిండు తెలుగుదేశం ఉన్నప్పుడు ఏమన్నాడు ఈ సోనియమ్మ దేవత కాదు బలిదేవత వందల మంది పిల్లలను చంపిన దేవత అన్నాడు రాహుల్ గాంధీని కూడా గొప్పగా చెప్పిండు అన్నాడు వీడు తప్పు కాదు ముద్ద పప్పు అన్నాడు ఇవాళ మళ్ళీ ఆ ముద్ద పప్పు ఏమో ఇప్పుడు నిప్పయిందట ఈ బలిదేవత ఏమో కాళికా దేవత అయిందట సోనియా గాంధీ నేనేమంటున్నా మనం కొత్తగా చెప్పేది ఏం లేదు పాత రేవంత్ రెడ్డి వీడియోలు పెడితే చాలు మనం రేవంత్ రెడ్డి ఏ తిప్పి తిట్టిండో ఏ టు జెడ్ కుంభకోణాలు కాంగ్రెస్ పార్టీ అంటేనే క్యాంగ్రెస్ అన్నాడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏ టు జెడ్ కుంభకోణాలు అని చెప్పిండు ఆదర్శ్ బోఫోర్స్ కామన్వెల్త్ ఏ నుంచి జెడ్ దాకా అన్ని కుంభకోణాలే కాంగ్రెస్ అని చెప్పిన మహానుభావుడు మన నెత్తిన పాలు పోసినోడే రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన కూడా మాట్లాడతాడు ఆనాడేమో ఓటుకు నోటు ఈ రోజేమో సీటు కోరు రేటు ఇప్పుడు ఆయన రేవంత్ అంటలేరు రేటంత రెడ్డి అంటుంది ఎంత కాముకుంటున్నావు తమ్మి అని అడుగుతుంది ఇవాళ కాసంటి ఓడు కూడా వచ్చి ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలని సోపు పట్టినారు ఇక గమ్మత్ ఏంటంటే ఒక నగరమైనా ఒక రాష్ట్రమైనా ఎప్పుడు పెరుగుతుంది స్టేబుల్ లీడర్షిప్ స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ లీడర్షిప్ అంటే స్థిరమైన ప్రభుత్వం దృఢమైన నాయకత్వం ఉంటేనే పెరుగుతుంది ఇవాళ కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కొత్త కొత్త లాల్చి పైదామాలు గుట్టించుకుంటారు కొత్తగా ఇళ్లలకు సున్నాలు వేసుకుంటారు ఇక అయిపోయింది తెలిసిపోయినాం లాస్ట్ టైం కూడా ఇట్లే చేశారు 2018లో ఆనాడు పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకుని అయిపోయింది చంద్రకి మొత్తం గెలిచిపోయిందిగా చంద్రశేఖరరావు గారు ఓడిపోయింది కేసీఆర్ ఓడిపోయిండు మేము వచ్చేసినాం అని చెప్పి మంత్రి పదవులు కూడా పంచుకున్నారు ఇప్పుడు ఇక కాంగ్రెస్ లో ముసలోళ్ళకు కూడా ఆలోచనలు వస్తాను జానారెడ్డి గారు చెప్పింది నిన్నగాక నేను చూసినాను ఆయన అంటాడు నేను కూడా దెబ్బన ముఖ్యమంత్రి అయితేనేమో జానారెడ్డి గారు చెప్తాను నాకు జానారెడ్డి సార్ చూసిన ఆయన అంటే గౌరవం పెద్ద మనిషి మంచోడే ఉన్న వాళ్ళలో జర్ర అంత కొద్దిగా ఉన్నంతలో ఆయన్నే మంచోడల్లా ఆయన కూడా చెప్తాను నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను జానారెడ్డి గారిని చూస్తే నాకు ఎట్లా అనిపించింది తెలుసా ఇప్పుడు మన ఇళ్లల్లో పెద్ద మనుషులు ఉంటారు 80-90 ఇళ్ళు ఏం తాతాలు లగ్నం చేసుకుంటావా అంటే ఏమంటాడు చేసుకోని అన్నాడు నాకు పిల్లని ఓడిస్తాడరా అంటాడు గట్లే ఉన్న జానారెడ్డి సార్ కదా కూడా ఇప్పటికి కూడా వదలేదు ఇంకా పదవి మీద మోసు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ముందుకు రాలే రేవంత్ రెడ్డి లేడు జానారెడ్డి లేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు ఎవడు లేడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకులు దూసుకొని పోయిన వాళ్ళు ఆ రోజు ఉద్యమంలో పదవుల కోసం పెదవులు మూసుకున్న వాళ్ళు ఇలా బాగా నోరించి మాట్లాడుతున్నారు మేమే ఉద్ధరిస్తాం తెలంగాణను మేమే తీసి పనిచేస్తాం ఏం చేస్తారు మీరేమైనా తెలియని వాళ్ళ ఏమున్నది ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయిన రేవంత్ రెడ్డి వచ్చాడు పాత సీసాలో కొత్త సారా అంతే ఏం లేదు కొత్త విషయం ఏం లేదు గదే కథ గదే సరుకు ఏమున్నది మీలా చూడనికే ఏమున్నది చూడనికి మాకు తెలుసుకోనికి గదే కరెంటు కోతలు గదే మత కల్లోలాలు ఇవి ఆదుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి 1991లో ఇది నేను చెప్తలేను కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్పిండు మర్రి చెన్నారెడ్డి ఏమన్నాడు ఆయన నన్ను పదవిలోకెళ్ళి దించేసి తందుకు మా పార్టీ వాళ్ళే మా దిక్కుమాలిన వాళ్ళే మా కాంగ్రెస్ వాళ్ళే 400 మందిని చంపినరు మత కల్లోలాలు ఉట్టించి అని స్వయంగా మర్రి చెన్నారెడ్డి చెప్పిండు మరి గట్లాంటి దిక్కుమాలిన కాంగ్రెస్ మళ్ళీ కావాలనా పదవుల కోసం మనుషులను ప్రజలను చంపే కాంగ్రెస్ పదవుల కోసం ప్రజలను బలిపెట్టే కాంగ్రెస్ కావాలనా ఉద్యమంలో మన పిల్లలను తొక్కి చంపిన కాంగ్రెస్ కావాలనా కరెంట్ ఇయ్యక మనం సాగొట్టిన కాంగ్రెస్ కావాలనా మనకు మంచినీళ్ళు ఇవ్వకుండా ఆగమాగం చేసిన కాంగ్రెస్ కావాలనా లేకంటే 9.5 ఏళ్ళు భారతదేశంలో హైదరాబాద్ ను అవ్వల్ దర్జాగా నెంబర్ 1 చేసిన కేసీఆర్ కావాలనా ఆలోచించుకోమని చెప్పాలి.